ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వాక్యము నుండి పదమూడవ వాక్యము వరకు ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందాం. ఇప్పుడు మీ వాక్యమును ధ్యానిస్తుండగా నా నోటికి మీరు బుర్రగా ఉంటారని విశ్వాసముతో నిలిచి ఉన్నాను. మీరు నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించదుచున్నాము తండ్రి. ఆమే ఆమే. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియులారా, చదవబడిన వాక్య పట్టణంలో భక్తుడైన యోహాను పద్మాసు దీవులో ఉండి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఏడు సంఘాలకు పత్రికలు వ్రాయటం జరిగింది. ప్రిల్లరా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఏడు సంఘాలలో ఉన్న కొన్ని బలహీనతలను ఎత్తి చూపిస్తూ వారిలో ఉన్న కొన్ని మంచి తనములను గురించి వారిని ఇంకా బలపరుస్తూ వారు ఆ సంఘము రాకడకు ఎత్తబడుట కొరకు ఇక ఏమి చేయాలో కూడా ఆ పత్రికలో భక్తుని వివరిస్తూ ఈ ఏడు సంఘాలకు పత్రికలు రాశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఏడు సంఘాలలో ఒక సంఘమే ఫిలదెల్ఫియా సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. మన సంఘం పేరేంటి? ఓయమ్మో, గుర్తుంది మీకు. ఈ ఏడు సంఘాలలో ఒక సంఘమైన ఫిలదెల్ఫియా సంఘానికి కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ఒక పత్రిక వ్రాశాడు. ఆ పత్రికలో ఫిలదెల్ఫియా సంఘము గురించి కొన్ని మంచి క్రియలు చెబుతూ వచ్చాడు. రిల్లరా, మీరు గమనించండి, ఈ ఏడు సంఘాలకు ఏడు పత్రికలు రాశాడు. కానీ ఏడు సంఘాలలో కూడా ఆరు సంఘాలలో లోపాలు కనిపించాయి, కొన్ని లోపాలు కనిపించాయి. కానీ ఈ ఫిలదెల్ఫియా సంఘములో మాత్రము దేవునికి ఏ లోపము కనిపించలేదు. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక సంఘముతో అంటాడు, నీ భక్తి అంతా బాగానే ఉంది, నువ్వు భారం భరించావు, నువ్వు అలయలేదు, నేను ఎరుగుతాను, అంతా బాగానే ఉంది, కానీ మొదట ఉన్న ప్రేమ నీవు విడిచితువని ఒక తప్పు ఒకటి నేను నీ మీద మోపవలసి వచ్చిందని అన్నాడు. మరొక సంఘముతో అన్నాడు, నీవన్నీ బాగానే ఉన్నాయి కానీ బ్రతుకుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే అని అన్నాడు. ఇలా ఆరు సంఘములతో కూడా కొన్ని లోపాలు ఎత్తి చూపించాడు ప్రభు. నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ మరి ఈ లోపమును బట్టి అస్సలు నువ్వు దేవుని రాకడికి ఎత్తబడలేకపోతున్నావు. దాన్ని మార్చుకున్నా సరే, కొంచెం నువ్వు మార్చుకోకపోతే చాలా డేంజర్ అయిపోతుందని ఈ ఆరు సంఘాలను గద్దిస్తూ ఈ ఆరు సంఘములకు బుద్ధి చెబుతూ ఈ ఆరు సంఘములలో ఉన్న కొన్ని లోపములను సవరిస్తూ
పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపించాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘము దగ్గరకు వచ్చే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న మాట, నీ క్రియలు నేను ఎరుగుతాను, నీవు నా వాక్యము నీవు గైకొన్నవని నేను ఎరుగుతాను, నీవు శోధించబడిన తరువాత కూడా లోకం అంతటి మీదకి రాబోవు శోధనల దినములలో నేను నిన్ను కాపాడబోతూ ఉన్నాను. నా ప్రియులారా, ఎక్కడ కూడా ఫిలదెల్ఫియా సంఘములో లోపము కనిపించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరు సంఘములలో కనిపించిన లోపములలో ఒక్కదైనా కూడా ఫిలదెల్ఫియా సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు కనిపెట్టలేకపోయాడు. అంటే ఆ సంఘము అంతగా పరిపూర్ణత చెందిన సంఘము. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఆ సంఘముతో ప్రభు అంటున్నాడు, నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, దాన్ని ఇక ఎవ్వడు వేయలేడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ తలుపుని ఇక ఎవడు వేయలేడు, ఎందుకంటే నీ ఎదుట తలుపు తీసిన వాడును నేను గనక ఎప్పుడు మరలా తలుపు వేయన నేను ఆ తలుపు తెరిచాను గనుక ఆ తలుపును మరలా వేయగలిగిన వాడు ఎవడు లేడు. నేను ఒక తలుపుని వేశానంటే దాన్ని ఎవడు తీయలేడు, నేను ఒక తలుపుని తీశానంటే దాన్ని ఎవడు వేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, నీ లక్షణాన్ని నేను అరుగుతాను. ఇక కొన్ని మాటలు ఉంటాయి. నీ శక్తి కొంచెమై ఉన్నప్పటికీ కూడా నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగలేదని లేదు. ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీర్చి ఉంచాడు, దానిని ఎవ్వడు వేయలేడు. ఒక విచిత్రం చెప్పున, ఈ ఆరు సంఘాలలో కూడా అతి చిన్న సంఘం ఫిలదెల్ఫియా సంఘమే. పెద్దగా వసతులు లేని సంఘము, గొప్ప ఆర్థికత ఉన్న సంఘం కాదు. అన్ని విషయములలో ఆ సంఘము చాలా చిన్న సంఘమే, దాని శక్తి చాలా కొంచెమే. అదే అక్కడ చదువుతాం, 8వ వాక్యం చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమయ్యుండినను, నీవు నా వాక్యమును గైకొన్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము మీద ఏ లోపము చెప్పలేకపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ సంఘము గురించి చివరిలో ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీవు మంచి లక్షణాలు కలిగి ఉన్నావు, నీవు భారము భరించిన వాక్యమును వింటూ ఉన్నావు, నా వాక్యాన్ని గైకొంటూ ఉంటున్నావు, కాబట్టి నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, దాన్ని ఎవడూ వేయలేడు, నీ శక్తి కొంచెమై ఉన్నను, నీ క్రియలు చాలా గొప్పవి, కాబట్టి నువ్వు ఇప్పటికే పరిపూర్ణత చెందావు గనుక ఇదిగో నేను త్వరగా రాబోతూ ఉన్నాను, ఎవడు నీ కిరీటమును అపహరించకుండులాగున నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు మాట, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుతాను, నీ శక్తి కొంచెమై ఉన్నప్పటికీ నువ్వు నా వాక్యమును గైకొని భారమును భరించు ఉన్నావు, నా కొరకు నీవు జీవిస్తూ ఉన్నావు, నీ శక్తి కొంచెమే. ఈ ఆరు సంఘములలో మంచి బలవంతులు ఉన్నావు, మంచి శక్తి కలిగిన వారు ఉన్నావు, నీవు మాత్రము నా శక్తిని పొందుకొని ఆ బలములోనే నువ్వు జీవించి ఏ లోపము లేని దానవుగా, ఏ కపటము లేని దానవుగా ఉన్నావు కనుక నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచాను, ఇక దాన్ని ఎవడు వేయలేడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను కనుక నీకు కలిగిన దానిని నీవు పొందుకున్న ఆ కిరీటముడు గట్టిగా పట్టుకో. ఎవడైనా ఒకడు వచ్చి నీ కిరీటమును అపహరించే ప్రయత్నాలు జరుగుతాయి, నీకున్న కిరీటమును అపహరించుకునే ప్రయత్నాలు జరుగుతాయి నీ జీవితంలో. నీవు కలిగి ఉన్న వ్యక్తి జీవితముడు నీ అందు నుండి దోచుకునేవాడు వస్తాడు. ఆత్మీయ జీవితములో నిన్ను కిందకు లాగేవాడు వస్తాడు, నీవు పొందుకున్న కిరీటముడు దోచేసుకునేవాడు వస్తాడు. కాబట్టి నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకో, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రేమల దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట ఫిలదెల్ఫియా సంఘముతో చెప్పాడో తెలుసండి. ఈ దినాన చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయనంటే, ప్రారంభములో ఉన్న ఆ ఆత్మీయ జీవితము ఈ దినాలలో కనిపించలేకపోతుంది. ప్రారంభములో ఉన్న ఆ ప్రార్థన జీవితము ఈ కడవరి దినములలో వారిలో కనిపించలేకపోతుంది. ప్రారంభ దినములలో ఉన్న వారు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఈ దినాలలో పొందుకోలేకపోతున్నారు. ప్రారంభ దినాలలో ఉన్న భారము ఈ దినాలలో ఉండట్లేదు. ప్రారంభ దినాలలో వారు ఉన్న ఉపవాస ప్రార్థనలు ఈ దినమున ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే, ఎవడో దోచేసుకున్నాడు, ఎవడో దోచుకున్నాడు. వాళ్ళకి దేవుడు ఇచ్చిన దానిని, వారు సంఘములో పొందుకున్న దానిని ఎవడో దోచేసుకున్నాడు. అందుకే ఫిలదెల్ఫియా సంఘముతో అంటున్నాడు, అయ్యా మీరు మంచి లక్షణం కలిగి ఉన్నారు, ఇప్పటికే పరిపక్వత చెంది ఉన్నారు, ఇప్పటికే మీరు దేవుని ఎదుట ఏ లోపము లేని వారుగా ఉన్నారు. కాబట్టి ఎవడు నీ కిరీటమును అపకరించకుండా అయ్యా దయచేసి దాన్ని జాగ్రత్త పరుచుకో. పరిశుద్ధ గ్రంథములు మనము గమనిస్తే గలతీ సంఘము గురించి అపొస్తలుడు పౌలు రాస్తాడు 3వ అధ్యాయంలో 3వ వాక్యం, మీరు ఎంత వివేకులైతిరా. ఎట్లా మొదటి అట్టుందండి వాళ్ళ జీవితం? మొదటి అట్టుంది ఆత్మానుసారంగా ఉంది. మీ జీవితము మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా. చూశారండి ఆ మొదటి వాక్యంలో చూస్తే, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా క్రీస్తు యేసు క్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఎంత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారులుగా మీరు పరిపూర్ణులగుదురా. చాలా వరకు మోస్ట్లీ ఎక్కువ శాతము వారు ఈ దినాలు ఎలా ఉన్నారంటే, ఈ గలతీ సంఘం ఉన్న పరిస్థితులలోనే ఉన్నారు. ఒక దినమున్న ప్రార్థన లేదు, ఒక దినమున్న ఆత్మల భారం లేదు, ఒక దినము ఎప్పుడు చూసినా ఉపవాసాలు ఇప్పుడు లేదు, ఒక దినమున ఎప్పుడు చూసినా అన్య భాషలే ఇప్పుడు లేదు, ఒక దినమున ఎప్పుడైనా ప్రభు సన్నిధే ఇప్పుడు లేదు. కారణం ఏంటి? ఎవడో దోచుకున్నాడు నీవు పొందుకున్న కిరీటాన్ని. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసి చూడండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసి చూడండి. మొదట మీరు ప్రారంభించబడిన ఆత్మీయ జీవిత ఈ దినము కూడా ఉన్నదా? ప్రారంభములో మీకు ఉన్న అదే ఆత్మీయ వైరాగ్యము, అదే ఆత్మీయ రోషము, అదే తెగింపు ఈ దినాలలో మీలో ఉన్నదా అని ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆరంభము కంటే ముగింపే శ్రేష్టం, ఒకని జనన దినము కంటే మరణ దినమే శ్రేష్టం, ఒకని జీవితం యొక్క ఆరంభము కంటే జీవితం యొక్క ముగింపే శ్రేష్టం. అంటే దేవుని వాక్యము దేన్ని కోరుతుందంటే, నీ ఆరంభ జీవితము కాదు, నీ జీవితం యొక్క ముగింపు ఎలా ఉన్నదో దాన్నే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు కోరుకున్నది ఏంటంటే, నీ ఆరంభ జీవితం కాదు, ఒకనాడు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు ఎంత వైరాగ్యంలో ఉన్నావన్నది ప్రాముఖ్యం కాదు, కానీ నీ జీవితం యొక్క ముగింపులో కూడా అదే వైరాగ్యము ఉన్నదా అన్నది ప్రాముఖ్యం. చాలామంది సాటిస్ఫైడ్ అయిపోతున్నారు,
ఎట్లాగంటే ఆ మేము చేసిన ప్రార్థనలు చాలులేండి, అప్పట్లో మేము అంత చేసామండి, మేము ఉన్న ఉపవాసాలు చాలులేండి, మేము అట్లా చేసామండి, అప్పట్లో మేము దర్శనాలు అవన్నీ చాలులేండి, మమ్మల్ని కాపాడేస్తుంది అని అంటే నీ మొహం కాపాడుద్దు. నేను దేవుని వాక్యం చెప్పేది ఆరంభము కాదు, ముగింపు చాలా అవసరమైంది. అసలు గలతీ పాత్రని ఎట్ట జరుగుతున్నా చూడు పౌలు, అవివేకులైన గలతీయులారా, మీరు ఎవడ భ్రమ పెట్టాడయ్యా, మీరు ఎంత అవివేకులైతురా, ఎందుకు ఇన్ని మాట్లాడాల్సి వచ్చిందనంటే వారి ఆరంభము బాగానే ఉన్నది కానీ ముగింపులోనికి వచ్చేసరికి వారు శరీరానుసారులుగా మారిపోయారు. అంటే శరీరము పనిచేసింది, ఆత్మ మారిపోయింది. వారు ఆత్మీయ జీవితంలో వాళ్ళు ప్రారంభించినప్పుడు వాళ్ళు బాగా మండి ప్రకాశించిన వారే. వారు ఆత్మీయ జీవితము ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపులోనికి వచ్చే సమయానికి వారు శరీరానుసారులుగా మారిపోయేశారు. అట్టి పరిస్థితి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు పద్మాసు దీవులో ఉన్న యోహాను భక్తుణ్ణి ప్రేరేపించి చెప్తూ ఉన్నాడు. ఏంటనంటే, ఇదిగో నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘాన్ని నాశనకరమైన తెగులు వచ్చినప్పటికీ కూడా ప్రభు ఆ సంఘానికి అంటనీయకుండా వారిని భద్రం చేశాడు. చేశాడా లేదా? ఆ వాక్యం చదువు, ప్రకటన గ్రంథంలో భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో కాపాడాడా లేడక్క? ఓ అక్కవు, అప్పుడు కానీ ఓ అక్కవు పడుతుందా? ఏం చెప్పాడండి? నీవు ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకం అంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను తప్పించదను. వా, ఏం మాట అండి! ఇప్పుడు చెప్పండి, ప్రభు మనం తప్పించడలేదా? లేదు అని కానీ నువ్వు చెప్పావనుకో, కూర్చొని ఉన్నది శవమే. గనిబులు ధనికులు తత్తరిల్లు చుండగా వైద్యుల వైద్యమే విఫలము కాగా దేశమందంతట మరణ కోశమేగా గనిబులు ధనికులు తత్తరిల్లు పోయారా లేదా? చెప్పరేందండి. మా దేశంలో అన్ని టెక్నాలజీ ఉందండి, మాకేం భయం లేదు అన్న వాళ్ళు సగానికి సగం మంది పోయారు. మన భారతదేశంలో అంత టెక్నాలజీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వణికిపోయాయా లేవా సింహాసనాల్లో? రష్యా ప్రధానమంత్రి అనుకుంటా, పైత్రాలు చేసి 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 ప్రజలను కాపాడలు, కుప్పలు తెప్పలు శవాలు పట్టడం చూసేసి చేతులు ఎత్తేసాడు. అయ్యా ఇక నేను కాపాడలేను, నా వల్ల కాదు, మీ వల్ల అయినంతవరకు మీరు కాపాడుకోండి, నేనేం చేయలేను అని అన్నాడు. చేతులు ఎత్తేసాడు, నా వల్ల కాదని తత్తరిల్లిపోయారు. పెద్ద పెద్ద వైద్యము చదివి ఏం లాభం ఉందండి?
లక్షలు పోసినా కాపాడలేకపోయినారే, లక్షలు చేతులు పెట్టుకొని ఉన్నా కూడా మా వల్ల కాదండి అని నెట్టేశారు బయటికి. దేశమందంతట ఎక్కడ చూసినా 2 సంవత్సరాల నుంచి మరణ ఘోషాలు వినబడుతున్నాయి. కానీ ఇప్పుడు చెప్పండి, ఎంత భయంకరమైన దినాలలో నుంచి ఈ శోధన కాలంలో నుంచి ప్రభు మనల్ని తప్పించాడా లేదా చెప్పరేందండి. మీకు అప్పుడప్పుడు గుర్తు చేయాలి. ఆ మోసే అంటాడే, ఏందే మేం కాదా అన్నప్పుడు, రే ఐగుప్తి దేశంలో నువ్వు ఎట్టున్నావో కొంచెం జ్ఞాపకం తెచ్చుకో అంటే, ఓకే పాస్టర్, ఓకే. వెట్టి సాకిరి చేస్తూ మట్టి పనులు చేస్తూ నిద్ర లేకుండా తిండి లేకుండా తెప్పల పడుతున్న జనాలను మరిచిపోకూడదు అంటే, పాస్టర్ గారు సారీ సారీ సారీ. అలాగే మనల్ని కూడా గుర్తు చేస్తున్నారా 2020ని? స్తోత్ర చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భయంకరమైన శోధన దినాలు అవి. ఆ శోధన దినాలలో నుంచి కూడా ప్రభు మనల్ని అందరిని తప్పించాడు. ఒక సంతోషకరమైన విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతాను, ఏంటి తెలుసా? మనకున్న సంఘాలలో, ఫిలదెల్ఫియా సంఘాలలో, ఏ సంఘంలో కూడా ఈ కరోనాను బట్టి ఎవ్వరు ప్రాణ నష్టము కలగల పట్టండి గట్టి గొప్ప. డ్రామాలకు వెళ్ళారు మీరు ఎప్పుడైనా? మన ఊర్లోకి వెళ్ళి డ్రామాలు వెళ్ళారా లేదా? నేను నచ్చి మాకంది వాళ్ళు అడుగుతారా చప్పట్లు కొట్టమని? వాడు వచ్చి ఊరకు అటు తిరగంగానే ఏమి చప్పట్లు కొడతారండి, సిగ్గు లేకుండా. రాజకీయ నాయకుడు వస్తే వాడు ప్రేమైనటువంటి అని సపోర్ట్ కొడుతుంది. ప్రేమైనటువంటి సపోర్ట్ లేదురా, అసలు మాట్లాడతారా? దరిద్రం నశించును కాక. చెప్పు గట్టిగా చెప్పు, నశించాలి. ప్రియులారా, అసలు ఎంత భయంకరమైన శోధన దినాల్లో నుంచి ప్రభు మనల్ని తప్పించాడండి. ఎందుకని? ఈ సంఘంలో లోపము లేదు గనుక. కాబట్టి కింద మాటలు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను, అంతలోపు ఎవడు నీ కిరీటమును అపహరించకుండా లాగున, ఎవడు నీ కిరీటమును దోచుకొని పోకుండా లాగున, ఎవడు నీలో ఉన్న ఆత్మీయ జీవితము నీకు దూరము చేయకుండా లాగున, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీకు కలిగిన కిరీటమును గట్టిగా పట్టుకో. నా ప్రియులారా, బ్రతికింపజేసి బయటకు తెచ్చాడు, అవునా కాదండి? అవునా కాదా? వాస్తవానికి ఇప్పుడు కూడా చైనాలో మరలా కరోనా స్టార్ట్ అయ్యి తెలుసా మీకు ఆ విషయము? తెలుసండి. అయినా దర్జాగుండ్రా, మా అమ్మలే ఏం చేస్తుంది అలా? ఆ 2 కరోనా వల్ల కాదు, ఇదేం చేస్తుంది నా వల్ల? మన లేవి ఉన్నాడు కదా, లేవి వెంగపల్లి పరిచయం చేస్తాం. ఆ రోజు మీటింగ్ జరుగుతుంటే సువార్త కూడికలు ఎక్కడ ఏదో ఊర్లో, అప్పుడు మీటింగ్ అంతా మొత్తం అయిపోయింది. నేను నాతో కూడా కొంతమంది ఆ మీటింగ్ పక్కలో ఒక కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. లేవి ఊరకుండలే ఏదైనా ఒకటి చేస్తూ ఉంటాడు. వచ్చిన సేవకుడు, సేవకుడు కదా, వచ్చి కూర్చున్నాడు, కూర్చొని మాట్లాడచ్చు, మాట్లాడడం ఏదో పని చేస్తాడు. చెట్టు కిందకి, చెట్టు పైకి ఎక్కుతున్నాడు, మైకి స్పీకర్లు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఒకరోజు అట్లా ఏం చేసిందంటే, అటు కూర్చొని మాట్లాడుతుంటే పట్ట కింద ఉన్న పట్టు ఏం చేసిన మడిసేదాని కొరకు ఎత్తిండు. ఎత్తులపోయే మీద తేలు కుట్టింది, తేలు కుట్టేసింది, తేలు కుట్టేసింది. తేలు కుట్టేసి ఇటు ఇదిలిచ్చేసి మడుగు తమ్ముడు అంటున్నాను. అంటే ఈ చెయ్యి ఇదిలిచ్చింది నేను చూసేశాను. ఏమైందిలే? ఏం లేదు మడుగు తమ్ముడు అంటున్నాడు ఎదుర్కొండేవాడిని. లేదు ఏం జరిగింది, ఏదో జరిగిందిరా, తీసుకురండి, లేవి తీసుకురండి అంటే తీసుకొచ్చా. ఏంటంటే, ఏం లేదన్నా, తేలు కుట్టినట్టుంది. ఒరే క్షేమ కాదురా, అదేం చేస్తుంది మనల్ని, అది వస్తా అని చెప్పేసి అన్ని. అసలు హాస్పిటల్ కూడా పోలేదండి, ఏ స్వరార్థమే చేయాలి నిజము.
ఎట్లేదు అదేం చేస్తుందన్న మనల్ని కరుణ మీరు కూడా అట్లా కర్ర ఏం చేస్తుందిలే వచ్చారా దేవునికి స్తోత్రం కలుగునగాక హల్లెలూయా ఇక్కడ అందులో నుంచి కూడా మనల్ని ప్రభు తప్పించాలి దేవునికి మహిమ కలుగునగాక మనం ఏం చేయాలి అంటే మనకు కలిగిన దానిని మనము గట్టిగా పట్టుకోవాలి ఏంటి ఆ కిరీటం ఏ కిరీటాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి చదవండి ఒక మూడు మాటలు చెప్తాను కీర్తనల గ్రంథము 103:4 సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు అంటే ఏ సమాధిలో నుండి మీరందరూ కూడా పాపమందు చచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయన మిమ్మలను ఆయనలో బ్రతికింపజేసినాడు దేవునికి మహిమ కలుగునగాక హల్లెలూయా వాస్తవానికి మన ప్రాణాలన్నీ ఎక్కడికి పోవాల్సి ఉన్నాయండి ఎక్కడికి పోవాల్సి ఉన్నాయి సమాధిలోకి పోవాల్సి ఉన్నాయి మనము పాపమునందు అతిక్రమముల మధ్య మనం ఏమైపోయాము చచ్చిన వారమైపోయాం పౌలు అంటాడు మీరందరూ మీ అతిక్రమములను బట్టి చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మలను లేవనెత్తాడు ఆమేన్ మనందరం ఎవరమంటే ఒకనాడు పాపములో చచ్చిన వారం అంటే చీకట్లో ఉన్నవాళ్ళం అంధకారపు చీకట్లో ఉన్నవాళ్ళం మనం జన్మ పాపము కర్మ పాపం మనమల్ని వెంటాడుతూ ఉండగా ఇహలోక సంబంధమైన ఆశలు కోరికలు నేత్రాశ శరీరాశ జీవపు డంబముల చేత లౌకిక కోరికల చేత చచ్చిపోయి ఉన్నాం మనం అందుకే యేసుక్రీస్తు కూడా ఒక యవనస్తుడు వచ్చాయా నేను నిన్ను వెంబడిస్తానంటే యేసుక్రీస్తు వారు అంటారు నువ్వు వద్దులేరా వాడిని ఇంకొకటి చూపించి నువ్వు నన్ను వెంబడించమన్నాడు వాడంటాడు అయ్యా మా నాన్నగారు ఇంకా చచ్చిపోలేదు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన్ని పాతి పెట్టేసి ఆదరణ కుడికి పెట్టి వస్తాను అన్నాడు అప్పుడు యేసుక్రీస్తు అంటాడు చచ్చిన వారిని చచ్చిన వారి పాతి పెట్టుకుంటారు నువ్వు నన్ను వెంబడించమన్నాడు అంటే దాని అర్థమైందండి అంటే వాళ్ళు వాళ్ళ పితరులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా లేల వాళ్ళు చచ్చిన వారు అతిక్రమం బట్టి చచ్చిపోయి వారు వాళ్ళు పాపములో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు వదిలిపెట్టు నీవు నా మాటని బ్రతికావు కనుక నీవు నన్ను వెంబడించమన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు మనకి ఏమి కిరీటం ఆయన ఇచ్చాడు అంటే పాపమందు చచ్చిపోయి ఉన్న మనలను ఆయన విమోచించి ఉన్నాడు అంటే మనలను రక్షించి ఉన్నాడు ఆయన ఇప్పుడు మనం పొందుకున్న ఇది కిరీటం ఏం కిరీటం అంటే ఇది రక్షణ కిరీటము సపట్ల కొట్టండి గట్టిగా హల్లెలూయా రక్షణ కిరీటమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇది అమ్మా అయ్యా ఇది ఎవరో డబ్బులు పెడితే ఇచ్చేది కాదు లేకపోతే ఏదో షాపులో కొనుక్కునేది కాదు లేకపోతే రుణమాపిడి కొరకు ఇచ్చేది కాదు మరి ఎక్కడొచ్చిందయ్యా ఈ రక్షణ కిరీటము నీకంటే ఈ రక్షణ కిరీటము నువ్వు పొందాలంటే ఒక పరిశుద్ధుడు బలి అవ్వాలి ఒక పరిశుద్ధుడు గాయపరచబడాలి ఒక పరిశుద్ధుడి రక్తము భూమి మీద కార్చబడాలి ఒక పరిశుద్ధుడు మరణించి మరణపు ముళ్ళను విరచి సమాధిని గిరించి లేవాలి ఎవరా పరిశుద్ధుడు నజరేయుడైన యేసు ఊరికి రాలని కిరీటం అమ్మా మీకు చేతులకు దండం పెట్టి చెప్తున్నాను నువ్వు పొందుకున్న రక్షణ చాలా తేలిక రాలేదు నీకు ఈ రక్షణ పొందుకునేదానికి ఒక నీతిమంతుడు బలయ్యాడు ఈ దినము ఈ రక్షణ నువ్వు పొందుకునడానికి ఒక పరిశుద్ధుని రక్తము కార్చబడ్డది ఈ దినము ఈ రక్షణ నీవు నేను పొందుకోవటానికి ఏ పాపము ఎరుగని వాడు పాపిగా మార్చబడ్డా నీ పాపము నా పాపము అతని భుజ స్కందాల మీద వేసుకున్నాడు అందుకే మన ఆల్బం పాటలు కూడా నాన్నగారు పాడి ఉంటారు నా పాప భారమే శిలువగా మారేనా నా దోషములే ముండ్ల మకుటమాయేనా నా శిక్షను నీవు
అనుభవించితివా నాయతి క్రమమే నీ శ్రమల కారణమా. ఎంత శ్రేష్టమైన పదాలండి. నా పాప భారమే సిలువగా మారిన, నా దోషములే ముండ్లమకుటమైన, నా శిక్షను నీవు అనుభవించుచున్నావా, నా అతిక్రమమే నీ శ్రమలకంత కారణమా ప్రభువా. ఉత్తిత్తికి రాలా. లంచం ఇస్తే వచ్చింది కాదు, అది ఒక పరిశుద్ధుడు రక్తము కార్చాడు మీ కొరకు. ఇతను మీ రక్షణ కిరీటం నువ్వు పొందుకున్న చచ్చిన నిన్ను సమాధిలో నుండి నిన్ను ప్రభు లేవనెత్తాడు. నేను లేవనెత్తాడు ఆయన. ఒక దినము చచ్చినావు నీవు, పాపమందు చచ్చిన బ్రతుకు బ్రతుకుతూ ఉన్న నీవు, నిన్ను ఆయన విమోచించి నిన్ను లేవనెత్తి నీకు రక్షణ వాక్యమును అనుగ్రహించాడు ఆయన. చాలామంది అనుకుంటారు, మేము ప్రభుని నమ్ముకున్నామండి, రక్షణ పొందుకున్నామండి, ఇంకా మాకు దిగులు లేదండి అని. రక్షణ పొందుకొనటము కంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? రక్షణను కాపాడుకొనటం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక విలువ కలిగిన వస్తువు కొనటము శ్రేష్టం అంటారా, దాన్ని కాపాడుకొనటం శ్రేష్టం అంటారా? కొనేది ఎవరన్నా కొంటారండి, దాన్ని కాపాడుకున్నట్టు చాలా శ్రేష్టం. చాలామంది రక్షణ అంటే చాలా చాలా సులభంగా వచ్చేసిందిలేండి అని అనుకుంటారు. నీకు వచ్చిన ఈ రక్షణ చాలా తేలిగ్గా రాలేదండి, దాని కొరకు ఎంత శ్రమలు అనుభవించాడు నా ప్రభు. అంధకారపు చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించుటకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు నీకు తెలుసా? ఆయన కొరడాల చేత ఆయన దేహము చీల్చారు, అది నీకు తెలుసా? నాగలు సలవలే ఆయన వీపును దున్నారే, అది నీకు తెలుసా? ముండ్ల కిరీటము చేత ఆయన నొసట్లో కూర్చుతూ ఉంటే నర్రములు చిట్లిపోయి రక్తము కారిపోయిందే తల్లో, అది నీకు తెలుసా? నడువలేక శరీరములో ఉన్న బలమంతా కోల్పోయి శక్తి కోల్పోయి సిలువ మోయలేక ముమ్మారు కింద పడిపోయాడే, ఆ విషయం నీకు తెలుసా? ఇన్ని శ్రమలు అనుభవిస్తే నీకు ఈ దినం రక్షణ కలిగింది. ప్రభు అంటాడు ఆ రక్షణ కిరీటమును మీరు కాపాడుకోవాలి. పొందుకున్నది ప్రాముఖ్యం కాదు, దాన్ని కాపాడుకోవాలి మీరు. ఫిలదెల్ఫియా సంఘముతో అంటాడు అంత బాగానే ఉంది, వచ్చిన శోధన కాలములో నేను తప్పించాను, ఎక్కడో తప్పిస్తాను, కన్ను ఒకటి చేయాలి ఏంటంటే నీకు కలిగిన దాన్ని నీవు కాపాడుకోవాలి. ఏంటి నువ్వు కాపాడుకోవాల్సిందంటే? రక్షణ. బాప్తిస్మము తీసుకుని నేను చెప్తేనే ఈ 40 రోజులు భక్తి చేస్తున్నట్టు సీజన్ భక్తులు, ఆ భక్తి మనకు వద్దు. ఈ 40 దినాలు మాత్రమే యేసుక్రీస్తు శ్రమలను ధ్యానించి 41వ దినమున హ్యాపీ ఈస్టర్ అని బిర్యానీ చేసుకునే భక్తి మనకు వద్దు. ప్రతి దినము యేసుక్రీస్తు మన కొరకు పొందిన శ్రమలను ధ్యానము చేసుకుంటూ అయ్యో నాకు ఇచ్చిన రక్షణ ఎంత విలువ కలిగిందా, అయ్యో నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదా, దాని కొరకు ప్రభు ఎంత కష్టపడ్డాడని ప్రతి దినము నువ్వు ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకే కీర్తన కాదు అంటాడు 116వ కీర్తన 13వ వాక్యం. అది రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. దేవునికి స్తోత్రం చెప్పండి. రక్షణ పాత్రను నేను చేతబట్టుకొని ప్రతి దినము నేను మొక్కుబడులు చెల్లిస్తానంటే కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ప్రతి దినము ఉదయం సాయంకాలము నా రక్షణను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నా రక్షణ కాపాడుకుంటాడు. ప్రతి దినము నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తా. ఈ దినాన్ని నీకు అవసరానికి ప్రభు డబ్బు సహాయం చేయలేదంటే
నువ్వు ఎంత కోపపడతావు దేవుని మీద. నువ్వు అనుకున్నది జరగలేదంటే నువ్వెంత కోపపడతావు దేవుని మీద. జరగరాంది ఒకటి ఇంట్లో జరిగేస్తే ఎంత కోపపడతావు. మా కొరకు దేవుడు ఏం చేశాడండి అని పెద్ద డైలాగులు మళ్ళీ. నీ కొరకు చేసిన త్యాగం ఏంటో నీకు తెలుసా? తన ప్రాణాన్ని నీ కొరకు అడ్డం పెట్టాడండి. నీవు పొందవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు, నీవు పొందవలసిన శ్రమలు ఆయన పొందాడు, నీ పాపమే సిలువగా మారిపోయినది. కాబట్టి నీవు పొందుకున్న రక్షణే శ్రేష్టమైంది. కాబట్టి ప్రతి దినము రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఆ రక్షణ పాత్రను నీవు కాపాడుకోవాలి. యోహాను పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. యోహాను మొదటి పత్రిక 7వ అధ్యాయం 7వ వాక్యం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచింది ఏంటంటే యేసయ్య రక్తం. ఈ రక్షణ నీకు వచ్చిందంటే ఆయన రక్తము చేత నువ్వు కడగబడితే వచ్చింది. ఒరకనే రాలా. ఇదనం ప్రభు పిలదలిపి ఆ సంఘంతో చెప్తూ ఉన్నాడు, నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఏంటయ్యానా కలిగింది? నీకు కలిగింది ప్రభు ఇచ్చిన విలువ కలిగిన రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో ఈ శ్రమల దినాలలో దేవుని వాక్యాన్ని ధ్యానించేది వారముగా మాత్రం కాదు, ప్రతి దినము కూడా దేవుడు మన కొరకు చేసిన త్యాగమును మనము తలంచుకుంటూ ఉండాలి. ఆయన మన కొరకు చేసిన త్యాగము, మన కొరకు ఆయన అనుభవించిన శ్రమలు, మన కొరకు ఆయన అనుభవించిన వేదన, ఇవన్నీ ప్రతి దినము మనము ధ్యానం చేసుకుంటూ అయ్యో ఈ రక్షణ ఎంతో విలువ కలిగిందా అని నీవు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ రక్షణ కాపాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మనం ఏది కాపాడుకోవాలి? చదవండి కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం. మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసేదను. తలపైకి ఎత్తండి. ఒకటి రక్షణ కిరీటం, రెండవది మహిమ ప్రభావములతో కిరీటం. అంటే మహిమ కిరీటం చెప్పండి. ఏం కిరీటం అండి? మహిమ కిరీటం. ఏంటి ఈ మహిమ కిరీటం అంటే? మహిమ కిరీటం అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? చాలా విషయాలకు మహిమను పోల్చవచ్చు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన చదవండి. కొరింథీ 2:3-8 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. కావున ఎనిమిదో వాక్యం చదివావా? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. 2 కొరింథీ 3వ అధ్యాయం 8వ వాక్యం.
మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. ఆ మాటలు లేవా మీ బైబిల్లో? మరి ఎక్కడ దొరుకుతా ఉండరమ్మా? రెండవ కోరింది పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యము. ఓరే నాయన 7వ చరణం ఏందో చదవండి. చదవండి మీ మీ మాట కొత్త చదవండి. 7 పదం ఎన్ని ఎన్ని పదాలు ఉన్నాయి? నేను చెప్పింది చదవాలి. అసలు 7వ పదం ఏంది? 7వ చరణం ఏంది? మరణ అంతే. అప్పుడు లెక్క ఏది అవుతుంది? 8 కదా, నేను చెప్పింది ఇదే కదా. నన్ను కన్ఫ్యూజ్ చేస్తారబ్బా మీరు. నేనే 3 రాత్రులు నిద్ర లేకుండా అల్లాడిపోయి వచ్చేది బలంతో నిలబడి ఉంటే నన్ను టయర్డ్ చేసేస్తారు మీరు. చదువు. మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోసే ముఖము మీద ప్రకాశింపబడిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండును. నేను చదువుకుంటానులే అమ్మ, ఇంకా స్తోత్రం. రెండవది, మహిమ కిరీటమును మీరు కాపాడుకోవాలి. ఏంటా మహిమ కిరీటము అంటే? పౌలు అంటున్నాడు, మీ ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలిగినదై ఉండును. అంటే మహిమ కలిగిన పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకటి ఏం కాపాడుకోవాలండి? చెప్పరేందండి, ఏం కాపాడుకోవాలి? గట్టిగా చెప్పండి అక్క, మిమ్మల్ని ఏం అన్నానులే నేను. రెండవది, మహిమ కలిగిన కిరీటం. అక్కడ చెప్పాలా? అన్ని ఇన్స్టాల్మెంటే, మనోళ్ళకి అలవాటు అయిపోయింది. ఒక ఫ్రిడ్జ్ తీసిన ఇన్స్టాల్మెంటే, బెడ్ మంచి తీసిన ఇన్స్టాల్మెంటే, మాటలు కూడా ఇన్స్టాల్మెంట్ అయిపోయింది. ఒక మాట ఇప్పుడు, ఒక మాట ఒక అర్ధగంట ఉన్నారు. పప్పు అన్నం ఎప్పుడు పెట్టారు అప్పుడే పప్పు పోయాలి. కొంతమంది ఉంటారు చచ్చిపోతా వీళ్ళతో, నేను అన్నం నిన్న రాయం పిలుస్తారు సరే పోతా, ఆకలి పెడితే బెటర్ లేకపోతే లేదని చెప్పి ఇంటికి పోను. ఉండో కింద ఉండో కూర్చో సరే వచ్చారా, అర్ధగంటకు అన్నం పెట్టద్ది, నువ్వు తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావా కంటే తెల్లబాయిలు ఉళ్ళుతున్నాను, తెల్లబాయిలు ఉళ్ళుతున్నావా? ఇన్స్టాల్మెంట్ అయిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ఏ కిరీటం నువ్వు కాపాడుకోవాలి? మహిమ కలిగిన కిరీటం. ఏంటి మహిమ కలిగిన కిరీటం? దేవుడు నీకు అనుగ్రహించిన పరిచర్య. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఏంటంటే మహిమ కలిగిన పరిచర్య అంటే దేవుడు మనకు అనుగ్రహించిన సంఘము, ఆ సంఘములో జరుగుతున్న పరిచర్య నువ్వు కాపాడుకోవాలి. అందరికీ లేదండి మందిరంలో నివసించే భాగ్యము, అందరికీ దొరకదు. అందుకే 84వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో కోరాకు కుమారులు రాస్తారు ఏంటంటే, యెహోవా నీ మందిర ఆవరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకని? ఆ మహిమ కలిగిన మందిరం చూడాలని. కానీ దేవుడు మనము ఆ మందిరంలో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ మందిరంలో నీకు వాయిద్యములు వాయించే పరిచర్య ఇచ్చాడు. ఈ మందిరంలో పాటలు పాడే పరిచర్య ఇచ్చాడు. ఈ మందిరంలో సాపులు పరిచే పరిచర్య ఇచ్చాడు. మందిరాన్ని ఊడ్చే పరిచర్య ఇచ్చాడు. అక్క అందరికీ దొరకదక్క ఇంత గొప్ప భాగ్యము. ఆ మధ్య ఒక రోడ్డు ఉడుతూ ఉన్నది. నేను చెప్పాను నీకు ఎంత పెద్ద మనసు ఒక రోడ్డు ఉడుతున్నావు అని అన్నా.
ఏం చేద్దామయ్యా ఎవరన్నా నలుగురు మంచులు ఇటు పోతారు కదా వాళ్ళు పుణ్యం దొరకద్దని కూడుతున్నాను అన్నది రోడ్డు. అప్పుడు నేను అనుకున్నాను కేవలం ఒక రోడ్డు ఉడితేనే అంత పుణ్యం అయితే దేవుని మందిరం ఊడిస్తే చెప్పలేదు స్తోత్రం చెప్పలేదు మీరు ఎందుకక్క నాకు బీపీ తెస్తారు మీరు నాకు ఈ చిన్న వయసులో బీపీ షుగర్ వచ్చేటట్టు ఉంది. రోడ్డు ఉడితేనే ఎవరో ఒకరు మంచోళ్ళు పోతారు కదా వాళ్ళు పుణ్యం దొరకద్దని అంటే దేవుని మందిరంలోని కొంచెం ప్రార్థన చేస్తున్న ప్రార్థనా పరులు కూర్చుండే స్థలం దైవచరులు నివసించే స్థలం ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరే స్థలం పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ముక్కాముఖిగా మీతో మాట్లాడే స్థలం ఆయన సంచరించే స్థలమును శుభ్రము చేయటం అంటే చిన్న సంగతి అండి, ఎంత గొప్ప భాగ్యమో. రాలే ఇంకా ఉందో అందరు పోయిన ఓడవాలంటే ఇదొకటి అట్ట కాదు ఎట్ట ఓడవాలా. ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరించును యేసయ్యా ఏమని వివరించును. ఏది ఏదండి నువ్వు మందిరములు చేసే పరిచర్య ఏదైనా అది మహిమ కలిగిన పరిచర్య. ఈ పరిచర్యను మనం కాపాడుకోవాలి. అందరికీ దొరకదు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరికీ దొరకదు ఈ స్థానం. చాలామంది మీ మీ చెవులారు వింటుంటారు, నేను చెప్పే విషయాన్ని మీ చెవులారు వింటారు. నేను చెప్పే మాట ఏంటంటే కొంతమంది అంటారు మాకు కూడా ప్రార్థనకు రావాలని ఆశ అయ్యా, మాకు కూడా పాటలు పడాలని ఆశ అయ్యా, మేము కూడా రక్షణ పొందని ఆశ అయ్యా, కానీ వల్ల కావట్లేదయ్యా అన్నారా అంటున్నారా లేదా? అంటే వాళ్ళకి లేని భాగ్యం దేవునికి ఇచ్చినట్టే కదా చెప్పరండి. అందరికీ దొరకదు ఇది. కాబట్టి ఈ మహిమ కలిగిన ఈ పరిచర్య ఈ కిరీటమును నువ్వు కాపాడుకోవాలి, నిర్లక్ష్యపరచకూడదు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకూడదు. దేవుని మందిరాన్ని శుభ్రపరిచే వాళ్ళు మొదలుకొని దేవుని వాక్యము ప్రసంగించేంత వరకు కూడా ప్రతి పరిచర్య విలువ కలిగింది, అది మహిమ కలిగిన పరిచర్య. ఆ మహిమ కలిగిన పరిచర్య నువ్వు కాపాడుకోవాలంటే మహిమ కిరీటమును దేవునికి ఇచ్చాను ఈ సంఘములో. నేను ఎప్పుడు కూడా నేను గొప్ప పాస్టర్నండి, మీరందరూ శిష్యులు విశ్వాసులే అండి, ఎప్పుడు నేను అనుకోనండి, ఎప్పుడు నాకు ఆ ఫీలింగ్ రాలేదు రాదు కూడా. నేను అనుకునేది మనందరం ఒకటే, ఇక్కడ ప్రభు ఒక్కడే నాయకుడు అంతే, కాకుండా మనందరం ఒక పనిముట్లం అంతే. ఇక్కడ నాకు వాక్యం చెప్పేది ఒక పని, దేవుడు ఇచ్చిన పరిచర్య, పాటలు పాడేది మీకు ఇచ్చిన పరిచర్య, వాయిద్యములు వాయించేది మీ పరిచర్య, వాక్యాలు చదివేది మీకు ఇచ్చిన పరిచర్య, మందిరాన్ని ఊడ్చేది మీకు ఇచ్చిన పరిచర్య. ఒక్కొక్కరము ఒక్కొక్క పరిచర్య చేస్తున్నాం, కానీ అంతా ఒకటే, ఇది మహిమ కలిగిన పరిచర్య. ఈ మహిమ కలిగిన పరిచర్య చేయాలని దాన్ని కాపాడుకునే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రెండు, ఒకటి రక్షణ కిరీటం, రెండవది మహిమ కలిగిన కిరీటం. మూడవ మాట చెప్తాను, చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం. ఏంటి ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటమును ఉండెను. చాలు పిల్లరా, ఇక్కడ సంఘము గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ అంటున్నాడు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 12 కిరీటాలు
ఇప్పుడు ఈ 12 అన్న సంఖ్య మీరు గమనిస్తారు పరిశుద్ధ గ్రంథములో చాలా సందర్భాలలో ఈ 12 ఈ 12 ఈ 12 అన్న సంఖ్య కనపడుతుంది. ఇశ్రాయేలీయులు ఎన్ని గోత్రాలు చెప్పరండి? 12 గోత్రాలు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఎంతమంది? 12. మీరు గమనించండి ఈ లింకులు మొత్తం చూడండి, ఈ 12 గోత్రాలు 12 శిష్యులు. ఈ లింక్ అంతా మీరు గమనించండి, ఈ 12 దేనికి సాదృశ్యం ఉంది? యేసుక్రీస్తు దగ్గర పేతురు ఒక దినం అడిగాడు, అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నామే, మాకేం చేస్తావయ్యా? యేసుప్రభు అన్నాడు, రాబోతున్న దినాలలో 12 గోత్రముల వారికి 12 సింహాసముల మీద కూర్చొని మీరు న్యాయం తీరుస్తారని చెప్పాడు. ఆమేన్. 12 గోత్రములు అంటే ఇశ్రాయేలీయులు, 12 సింహాసనాలు అంటే 12 మంది శిష్యులు. అంటే అర్థమేంటి? 12 మంది సేవకులు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే, 12 నక్షత్రములు కలిగిన 12 కిరీటములు. అంటే ఈ 12 సంఖ్య ఎవరు సూచిస్తుందంటే దైవజనులను సూచిస్తూ ఉంది, సేవకులను సూచిస్తూ ఉంది. మూడవదిగా మనం కాపాడుకోవలసినది ఏంటో తెలుసా? మన సేవకులను మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. 12 నక్షత్రములు, 12 కిరీటములు, 12 సింహాసనాలు, 12 గోత్రాలు, 12 శిష్యులు. వీరు ఎంత ఎవరయ్యారంటే సేవకులు. నక్షత్రం కిరీటం ఎవరు అనంటే సేవకులు. ప్రభు ఈ దినాన దేవుని వాక్యమును మీకు బోధిస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు నేను ఎవరినై ఉన్నానంటే ఒక నక్షత్రం. ఆ దినములలో జ్ఞానుల్ని యేసుక్రీస్తు యొద్దకు నడిపించింది ఒక నక్షత్రం, అంటే ఒక సేవకుడు అది. ఇప్పుడు మిమ్మలను కూడా ప్రభు సన్నిధికి ప్రభు రాజ్యం నడిపిస్తున్నట్టు నేనెవరిని చెప్పలేదండి. చెప్ప ఒప్పుకోండి అక్క, మనసులు ఏమన్నా పర్లేదు, ఒప్పుకోండి, ఒక నోటి తొప్పుకోండి. ఎవరిని? నక్షత్రం అంటే ఒక కిరీటం. ఒకటి కాపాడుకోవలసినది రక్షణ కిరీటం, రెండవది మహిమ కిరీటం, మూడవది దైవజనులనబడిన కిరీటం. చాలాసార్లు దైవజనుడి దగ్గర మనం ప్రార్థన చేయించుకుంటాం, ప్రార్థన అవసరాలు అన్నీ కూడా ఆయన దగ్గర చెప్తాం. ఏ సమయమన్నా ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటాం, మంచిదే కాదని లేదు. ఆయన ద్వారా ప్రార్థన చేయించుకుంటున్న మనము ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక దినం ఏమైందంటే, పేతుర్ని ఆ దినంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు యేసుక్రీస్తు నామని ప్రకటిస్తున్నాడని కొట్టి చిత్ర హింసలు పెట్టి తీసుకెళ్లి చెరసాలు వేశారు, సంఖ్యలు బిగించారు, ఇనుప తలుపులు వేసేశారు. సంఘం ఏం చేసిందండి? ఏం చేసింది సంఘము? అబ్బా పోయిందిరా నాయన, ఇంకా తలకాయ నొప్పి లేదు, ప్రార్థనకు రండో అని చెప్పి అడిగి వదిలేడు. మన ఇష్టానికి మనం తిరగొచ్చురా, ఇప్పుడేరా మనకి హ్యాపీ న్యూ ఇయర్ అన్నరా. ఏం చేశారు సంఘం? చదవండి అపోస్తుల కార్యముల గ్రంథము 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో సపట్లు కొట్టాడు గట్టిగా. ఏమని ప్రార్థన చేసి ఉంటారండి? నేను అనుకుంటున్నా ఏమంటే, అయ్యా మమ్మల్ని దేవుని వద్దకు నడిపించే సేవకుడయ్యా, మమ్మల్ని మంచి మార్గం నడిపించే సేవకుడయ్యా, ఏదన్నా పొరపాటు చేస్తే మమ్మల్ని కత్తిచ్చేవాడయ్యా, ఆయన లేకపోతే మేము బ్రతకలేమయ్యా, ఆయన లేకపోతే మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరయ్యా, ఆయన లేకపోతే మమ్మల్ని సరిచేసేవాళ్ళు ఎవరయ్యా, మేము పొరపాటు చేస్తున్న మమ్మల్ని గద్దించేవాళ్ళు ఎవరయ్యా, ఆయన లేకుండా మేము ఉండలేము ప్రభువా, ప్రభువా ఆయన చెరసాల నుంచి బయటికి తెండి ప్రభువా, చెరసాల నుంచి బయటికి తీసుకురండి ప్రభువా, ఆయన లేకపోతే మేము మీ రాజ్యం రాలేమయ్యా, ఆయన లేకపోతే మేము బ్రతకలేమయ్యా, ఆయన లేకపోతే ఆయన ప్రార్థన లేకపోతే ఆయన తీవ్రం లేకపోతే మేము బాగుపడలేమయ్యా, మా దైవజనుడు బయటికి తీసుకురండి అయ్యా. సంఘము ప్రార్థన దైవజనుడికి చాలా అవసరం. మనం
మన సంఘములో కాదండి, కొన్ని సంఘాలలో గమనిస్తూ ఉన్నా దైవజనులను ఎంత ఇబ్బంది పెడుతున్నారు తెలుసా, ఎంత టార్చర్ చేస్తున్నారు తెలుసా దైవజనులను. అది ఎందుకు అట్ట చెప్పావు, ఇది ఎందుకు ఎట్ట చెప్పావు, ఆ వాక్యం ఎందుకు నాకు తగిలేటట్టు చెప్పావు, ఈ వాక్యం నన్ను చూసి ఎందుకు చెప్పావు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోయావు, మా ఇంటికి ఎందుకు రాలేదు, మేము పెడితే ఎందుకు తినవు. హింసించి హింసించి అసలు సేవకుల ఆయుష్కాలమే తగ్గిపోతాం తెలుసా మీకు. చిన్న వయసులోనే సేవకులు చనిపోతున్నారండి, ఎందుకంటే సంఘం ప్రార్థన లేదు, సంఘము సనుకుడే ఉంది సేవకుల మీద. సేవకుల్ని సనిగి 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 చెప్పించి 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 సేవకులు ఈ సంఘం చూడండి. నిజంగా ఆ సంఘం గురించి నేను ఎంత గర్వపడతాను, అసలు ఆ వాక్యం చదివేటప్పుడు అంతా నాకు పులకరిస్తుంది. మన సంఘము కూడా మన కొరకు ఇలా ప్రార్థన చేయాలి నేను అనుకుంటా. అట్ట ప్రార్థన మీరు చేయండి, ప్రపంచాన్ని కదిలిచ్చేస్తాను నేను. ఆ ప్రార్థన చేయండి. సేవకుడుగా బయటికి వెళ్తున్నప్పుడు, సువార్తకు వెళ్తున్న పరిచయకి వెళ్తున్నప్పుడు ఇలా రాత్రి మవళ్ళు ప్రార్థన చేయండి సేవకుడు కొరకు. నాకు దేవుడిచ్చిన ఆయుష్ కాలములోపు కనీసం సగం ప్రపంచాన్ని దేవుడి దగ్గరకు మార్చేస్తా అని నమ్మకం నాకుంది. మీ ప్రార్థన ఉండగలిగితే ఆమేన్. సేవకుడిని మనం కాపాడుకోవాలి, ఎందుకంటే ఆ సేవకుడు మన కొరకు ప్రార్థన చేస్తేనే మనకు దీవెన. ఒక దినము ఇస్రాయేలీలు ఒక చిన్న పొరపాటు చేశారు. దేవుడు ఇస్రాయేలీల మీద కోప్పడ్డాడు. మోసే దగ్గర అంటాడు, మోసే నువ్వు వదిలిపెట్టాలి, వదిలిపెట్టి నువ్వు పక్కన నిలబడరా, నువ్వు పక్కన నిలబడరా, వాళ్ళని కాల్చి బుడిది చేస్తాను అన్నాడు ప్రభు. కానీ మోసే అంటాడు ఏం తెలుసా, ప్రభువా ఇంత దూరం తీసుకొచ్చాం నాయన, ఒకవేళ ఇప్పుడు కానీ నువ్వు చనిపేస్తే ఐగుప్తులు ఎట్ట మాట్లాడతారయ్యా, వద్దయ్యా క్షమించయ్యా, వాళ్ళ కొరకు నేను క్షమాపణ అడుగుతున్నా అయ్యా, క్షమించయ్యా, వాళ్ళని కోపించొద్దయ్యా, నేను చూసుకుంటా, వాళ్ళు నేను సరి చేసుకుంటా ప్రభు అంటే నిజంగా ఓకేనా అయ్యా, నా ప్రార్థన ఆలకించా, సరే ఓకే నీ ప్రార్థన బట్టి వాళ్ళని క్షమిస్తున్నాను రా. దైవజనుడి ప్రార్థన విశ్వాసులకు ఎంత ఆశీర్వాదం తెలుసా, నేను మీకు చెప్పట్లేదు, యూట్యూబ్లో చూస్తున్న వారికి చెప్తున్నా. దయచేసి దైవజనులను బాధ పెట్టబాకండి, అది మీకు మీ కుటుంబాలకు మంచిది కాదు. నువ్వు ఏ సంఘానికి చెందినవాడవైనా సరే, నా పిల్ల మా పిల్ల తెలిపే సంఘంలో అలాంటి వాళ్ళు లేరు, మమ్మల్ని చెప్పించే వాళ్ళు, మాకు విరోధంగా తిరగబడే వాళ్ళు లేరు, దర్జాగా ధైర్యంగా చెప్తారు. కానీ యూట్యూబ్లో చూస్తున్న వారి గురించి చెప్తున్నా, ఒకవేళ మీ సేవకులు ఏడిపిస్తున్నారా, మీ సేవకులను బాధ పెడుతున్నారా, మీ సేవకులు సనుగుతున్నారా, ఖచ్చితంగా మీకు చాలా శాపం మీ కొరకు కాసుకొని ఉంటుంది. ఖచ్చితంగా మీరు దానికి తగిన శిక్ష అనుభవిస్తారు. అంతే దైవజనులను మనం కాపాడుకోవాలండి. మన కొరకు రాత్రింబవళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఒకవేళ నీ ఇంట్లో జరగరాంది జరిగిపోతే నీ అన్నతమ్ముడు ఏడుస్తాడు, అన్నతమ్ముడు బాధపడతాడు, నీతో ఉంటాడు, అసలు సేవకుడికి నీకేం సంబంధం ఉంది. కానీ నీ కొరకు రాత్రింబవళ్ళు మోకాలు బద్దలేతట్టు దైవజనులు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని, నా సంఘం బిడ్డలయ్యా, నా చేత నిన్ను గుర్తెరిగిన వారు, ఈ చేతులారా వారికి బాప్టిసాలు ఇచ్చామయ్యా, ఆ కుటుంబానికి అంత శోధన వద్దయ్యని దైవజనుడు దేవుని దగ్గర మొర పెడుతూ ఉంటాడు. పౌలు రోమీయులతో ఒక మాట అంటాడు, చదవండి 16 చదవండి 16:3-4. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణమునకు తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనాలు చెప్పండి. ఎవరు చెప్తున్న మాటలంటే దైవజనుడైన పౌలు చెప్తున్నాడు ప్రిస్కిల్లా గురించి, అకుల్లా గురించి. ఒక దినము వారి ప్రాంతానికి పౌలు
సువార్త నిమిత్తం వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలును సంప చూశారంట. అప్పుడు ప్రిస్కిల్ అక్కులలు ఏం చేశారంటే, మా దైవజ్యుని మీరేం అనకూడదు, ఒకవేళ మా ఏమన్నా మీరు చేయాలనుకుంటే మమ్మల్ని చంపండి, మా దైవ చెండు మాత్రం మీద మాత్రం ఈగ కూడా వాలకూడదు, మా దైవ చెండు మాకు కావాలి, మమ్మల్ని చంపండి అని వాళ్ళ ముందు నిలబడ్డారంట అండి. ఏం వైరాగ్యం అండి. అదే పౌలు అంటున్నాడు, ప్రిస్కిల్లాకును అకుల్లాకును వందనాలు చెప్పండి, ఎందుకయ్యా నా ప్రాణమునకు వారు తమ ప్రాణమును అడ్డం పెట్టారు, మమ్మల్ని చంపండి. ఎంతమంది చెప్పగలుగుతారండి ఆ మాట, ఎంతమంది చెప్తారండి దైవ జను కొరకు మమ్మల్ని చంపండి మా సేవకుడు జోలికి వెళ్ళొద్దు, ఎంతమంది చెప్పగలుగుతారండి. దైవజనును కాపాడుకోవాలి మనం, ఎందుకంటే ఆ దైవజనుని ప్రార్థన మనకు ఆశీర్వాదం, దైవజనుని పాదమే మన ఇంటికి దీపము లాంటిది, మన కుటుంబము దీవించబడటానికి అదే మార్గం. అందుకే భక్తుడు అంటాడు, దేవుని మాటలు బోధిస్తున్న వారి యొక్క పాదములు సుందరములని. దైవజనులు మన ఇంటిలో పాదం మోపటము ఎంత ఆశీర్వాదం తెలుసా, మన కుటుంబంలో ఉన్న దరిద్రత అంతటిని కూడా తుడిపివేస్తుంది ఆ పాదం. దైవజనుడు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు బంధించబడిన ప్రతి బంధకమును తెచ్చేస్తాడు ప్రభు. అంతే ఎందుకో మరి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు పరిశుద్ధాత్మ దేవుడు మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు. దైవజనులను మనం కాపాడుకోవాలి, దైవజనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, వారు మరలా ప్రభువ పరిచర్య ముగించుకొని తిరిగి ఇంటికి రావాలి, క్షేమంగా మా సంఘాలకు రావాలి, వారు వెళ్ళున్న పరిచర్య మీరు సఫలం చేయండి, మా దైవజనుడి మీదకి అపవాదిని చెలదిగిపోతుంటాయి, మా దైవజనుడి మీదకి చీకటి శక్తులు చెలదిగిపోతుంటాయి, వాటన్నిటిని అణిచివేయండి, మా దైవజనుడిని భద్రపరచండి అని మీరు ప్రార్థన చేయాలి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుతాను, ఏ లోపం లేదు నీలో, నీ ఎదుట తలుపు తెరిచాను, దాన్ని ఎవడు వేయలేడు, రాబోతున్న శోధన కాలమందు నేను నిన్ను కాపాడుతాను. కానీ మీరు చేయవలసింది, మీకు కలిగిన దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన కిరీటంను గట్టిగా పట్టుకోండి. ఏంటి ఆ కిరీటం? ఒకటి రక్షణ కిరీటం, రెండవది మహిమ కిరీటం, పరిచర్య కిరీటం, మూడవది దైవజనులబడిన కిరీటం. ఈ మూడు కిరీటాలు మీరు కాపాడుకోండి, నేను త్వరగా వస్తున్నాను, మిమ్మల్ని నా రాజ్యంలో చేర్చుకుంటాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. అందరు లేచి నిలబడదా.